జాతీయ 75వ వనమహోత్సవం సందర్భంగా లక్ష్మీదేవి పల్లి మండలం కార్తీక వనంలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న స్థానిక కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట్లో ఒక మొక్కని నాటాలని, ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఉన్న విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరు కూడా భావితరాలు, భవిష్యత్తు నిలబడాలంటే రేడియేషన్స్ పెరగకుండా మనం ఉండేటటువంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులకు 2005కు ముందు పోడు సాగుదారుల వ్యవసాయ రైతులకు సహకరించాలని, కొత్తగా పోడును కొట్టనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అడవులను రక్షించే దానికోసం తమ వంతు బాధ్యతగా తాము కూడా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తామని వార్తలు తెలిపారు.